ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రధాన ఆహారమైన జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా కనుమరుగైపోయాయి. ఆధునిక పోకడలతో ప్రజల్లో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక జీవనశైలి వ్యాధుల మూలంగా అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లలు, పెద్దల్లో పౌష్టిక లోపాలు బహిర్గతమవుతున్నాయి. ఈ ఇబ్బందులను చాలా వరకు ఆహారంలో చిరుధాన్యాలను భాగంగా చేసుకోవడం వలన అధిగమించవచ్చు. ఇటీవలి కాలంలో చిరుధాన్యాల వినియోగంపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే చిరుధాన్యాలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే రైతులు చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. తెలంగాణలో వీటి సాగు ఏటి కాయేడు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం యాసంగిలో చిరుధాన్యాలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. అయితే అధిక దిగుబడినిచ్చే రకాలు, వాటి యాజమాన్యం పట్ల రైతులకు అవగాహన ఉంటే మంచి దిగుబడి పొంది లాభాలను ఆర్జించవచ్చు.